Hi friends, iroju nenu stitching chesina blouses meeku chupistunnanu. Idi vachesi pink color pattu saree blouse. Ee blouse ki nenu ilagaithe design chesanandi back side. Diniki threads aithe avasaram ledu. Oddani chepparu kabatti nenu pettaledu. Oka vela kavali ante pettachandi ee design ki. Chudandi back vachesi oka mood petals aithe pettanu. Alage rendu పోట్లీ బటన్స్ రెడీ చేసి ఇలా తయారు చేశాను. తర్వాత ప్యాచ్ వర్క్ చేశాను అన్నమాట. అంటే బెనారస్ క్లాత్తో ప్యాచ్ వర్క్ ఫ్రంట్ టు బ్యాక్కి. చేతులకు వచ్చేసి ఇలాగా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టాను అన్నమాట. పొడవుగా ఉంటాయి, ఇది 12 ఇంచీలు పొడవు చేతులు. చూడండి ఫ్రంట్ కూడా ఇలాగా రౌండ్కి డిజైన్ ఇచ్చాను. బెనారస్ క్లాత్తో ఇలా డిజైన్ అయితే చేశానండి. తర్వాత రెండోది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్, పాచి గ్రీన్ అంటారు కదా అది, ప్యారెట్ గ్రీన్ కలర్ శారీలో క్లాత్. ఇది శారీలో క్లాత్ వచ్చేసి 8 ఇంచీలు క్లాత్ తీశాను. మిగిలిన క్లాత్ని రౌండ్కి పైపింగ్ ఇచ్చాను. అలాగే థ్రెడ్స్ కూడా అదే క్లాత్తోనే రెడీ చేశాను. చూడండి స్లీవ్స్ ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ కదా, వీటిని ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య, అందుకని ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. అందులో అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో ఇలా పైపింగ్కి కూడా అదే క్లాత్ని యూజ్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్ని 8 ఇంచీలు పొడవున తీసిన క్లాత్ని ఇలా పైపింగ్కి చేతులకి అంతకి అదే సరిపోయింది అన్నమాట. చేతుల పొడవు వచ్చేసి 10.5, అంటే వాళ్ళకు 9 ఇంచీలు ఉండాలి, మనము 14 తీసుకున్నాము, అంటే పఫ్ కచ్చల్లోకి అంతకి కలిపి. ఇంకొక బ్లౌజ్ పింక్ బ్లౌజ్ చూడండి. రౌండ్కి మాత్రమే నేను పోట్లీ బటన్స్ పెట్టాను, చేతులకు వద్దన్నారు. ఇలాగా రౌండ్కి పోట్లీ బటన్స్ అయితే పెట్టాను, ఫ్రంట్ రైట్ సైడ్ పెట్టాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో, ఏ బ్లౌజ్ బాగుందో కామెంట్ చేయండి.